సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఏరియా వర్క్షాప్లో గురువారం ఏఐటీసీ యూనియన్ తరఫున నూతనంగా ఏర్పడిన సేఫ్టీ కమిటీ వర్కింగ్ కమిటీ మెంబర్స్ను వర్క్షాప్ హెచ్డిఓడి ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి ఆర్ఎల్లి పోషంను పరిచయం చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం కోసం, సౌకర్యాల కల్పన కోసం యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాల కోసం అన్ని గనులు డిపార్ట్మెంట్లలో గుర్తింపు సంఘం ఏఐటీసీ మైన్స్ సేఫ్టీ వర్క్ కమిటీ వేయడం జరుగుతుందని, వీరితో యాజమాన్య సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని నాయకులు పేర్కొన్నారు. కమిటీ మెంబర్స్ని పరిచయం చేయడానికి బ్రాంచ్ నాయకత్వం రావడం జరిగింది. ఇక్కడ హెచ్ఓడి గారికి దానికి సంబంధించిన పత్రం సమర్పించి కమిటీ సభ్యులందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఏరియా వర్క్షాప్ యొక్క విధి విధానాలు, పద్ధతులు, ఇండస్ట్రియల్ రిలేషన్షిప్, పారిశ్రామిక ప్రశాంతి ఉండాలంటే మేనేజ్మెంటు యూనియను పరస్పర సహకారంతో పనిచేయాలి, కంపెనీ అభివృద్ధికి పాటుపడాలి, బాధ్యతాయుతంగా అటు మేనేజ్మెంట్ కానీ ఇటు యూనియన్లు కానీ కలిసి పనిచేస్తేనే సింగరేణి మనుగడ సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్ఓడి గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి కార్మిక సమస్యలు ఏమున్నా శాంతియుతంగా సామరస్యంగా పరిష్కారం చేసుకుని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు రంగు శ్రీనివాస్, ఎస్ వెంకటరెడ్డి, వర్క్షాప్ ఏఐటీసీ కార్యదర్శి కామ్రేడ్ బలుసు రవి, ఎల్ రాజకిషోర్, దొంత సాయన, సిహెచ్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.